वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं कुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ॐ स्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। మనిషికి గురు కృప లేనిదే ఇహ జీవితంలో కానీ లేక ఇతరత్ర పొందేటటువంటి సుఖానికి కానీ సరి అయినటువంటి జ్ఞానం కలగదు, మార్గము లభించదు। ఒక చిన్న సన్నివేశం, నిన్న వంటశాలకి వెళ్ళాను, అక్కడ మా వంట స్వామి జిలేబీలు చేస్తుంది। ఆ పాప ఆయన ఇలా 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 పోసేస్తున్నారు దాంట్లో, అదేమిటో ఎలా పోస్తున్నావు? మనతో ఐసిఖా స్వామీజీ అంటే అలా కాదయా, ఒక రౌండ్ పోసి ఆపు, ఆ పక్కన ఇంకో రౌండ్ పోసి ఆపు, ఆ పక్క ఇంకో రౌండ్ పోసి ఆపు, ఇంకొక రౌండ్ పోసి ఆపు అని ఇలా అంటే, సరే బాబా అలా చేశారు, చక్కగా చిన్న 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 చక్రాలు చక్రాలా వచ్చాయి, జిలేబీలా వచ్చాయి। అతను జిలేబీలు అని పేరు రాయాల్సి వచ్చేది దానికి, ఆ తర్వాత ఇది జిలేబీలాగే వచ్చాయి అన్నాడు। మరి చూసేవా ఏంటి ఈ మాత్రం, మరి ఇద్దరు నువ్వు చేసి ఉండాల్సింది కదా అన్న స్వామీజీ, గురు కృపాకేది నా కూచిపోయింది పోతా హమ్కు అభి గురు మిలా హై అన్నాడు। ఊరి ఓమి ఎంత సత్యం చెప్పావురా నాయన, అట్లా వెంట సమాన పట్రా అన్న మైతో దాసు మైతో ఆపి కాము అన్నాడు। అంటే ఎంత వేదాంతం తెలుసుండ్రా బాబు నీకు, ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది। ఆచార్య కృప లేనిదే లౌకికమైన జీవితంలోనూ అడుగు ముందుకు వేయడం శ్రమ సాధ్యం, ఇక ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఏం చెప్పాలి కనుక। అయితే గురువు అనేవాడు మన చీకటిని తొలగించేవాడు కావాలి, తాను ఆచరించేవాడు కావాలి, మనని ఆచరింప చేసేవాడు కావాలి, ఆయన మనం గురువు అని అంటాం। ఇలా తాను ఆచరించి ఆచరింపచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరంపరని స్థిరంగా ఏర్పరిచి అందించినటువంటి మహనీయులు భగవద్ రామానుజ ఆచార్య స్వామి, జ్ఞాన మార్గాలను మనకి తెరిచినటువంటి మహర్షుల యొక్క వాక్కులని, వారు అనుగ్రహించినటువంటి విజ్ఞాన గనిని తాము దర్శించి దానికి తగ్గట్టుగా మన ఆచరణకి యోగ్యమైనటువంటి ఒక సన్మార్గాన్ని ప్రదర్శించడమే కాకుండా దాన్ని మనం నిరంతరము మనస్సులో స్మరించగలిగేటట్లుగా, మన వారికి అందించగలిగేటట్లుగా దాన్ని గ్రంథబద్ధం చేసి మనకి అందించారు, ఒక చక్కటి గ్రంథంగా మనకి అనుగ్రహించారు। అలాంటి గ్రంథాలు భగవద్ రామానుజాచార్య స్వామి ఒక 9 గ్రంథాలు మనకి అనుగ్రహించారు అని మనం అనుకున్నాం।
సర్వోపనిషత్ సారంగా ఒక గ్రంథాన్ని, బ్రహ్మసూత్రాలకి సారంగా మూడు గ్రంథాలని, భగవద్గీత తాత్పర్యాన్ని నిర్ణయం చేస్తూ గీతా భాష్యాన్ని మనం ఆరాధించుకునే విధానాన్ని తెలియచేస్తూ నిత్య గ్రంథాన్ని, తత్వాన్ని శరణాగతి చేసే విధానాన్ని మనకి ఎక్కడ ఎలా చేస్తాము అనేదాన్ని ఒక మూడు గ్రంథాల్లోనూ వారు మనకి ఉపదేశం చేశారు. అందులో సకల వేద తాత్పర్య నిర్ణయాన్ని చేస్తూ అనుగ్రహించినటువంటి వేదార్థ సంగ్రహము అనే గ్రంథాన్ని మనం కొద్దిగా అక్కడక్కడ అక్కడక్కడ స్పృశించే ప్రయత్నం చేద్దాము అని ఆరంభం చేస్తూ, అందులో మొదట వారు అనుగ్రహించినటువంటి ఒక మంగళ ఆచరణని మనం చెప్పుకుంటున్నాం, మంగళ శ్లోకం. దాంట్లో వారు చెప్పదలుచుకున్నటువంటి మొత్తం విషయం ఏముందో దానంతటినీ కూడా సంక్షిప్తంగా మనకి అనుగ్రహించి ఉన్నారు. దాని గురించి మనం ఓ రెండు మాటలు చెప్పుకుంటున్నాం. వారు అందించినటువంటి ఆ మంగళ శ్లోకం ఇలా ఉంటుంది. ఎట్లా? ఒకసారి ఆ శ్లోకాన్ని అందరం కలిసి అందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అశేషచిదచిద్వస్తుశేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఇది వారు అనుగ్రహించినటువంటి మంగళ శ్లోకం. ఇందులో వారు ముముక్షువైన వ్యక్తి తెలుసుకోవలసినటువంటి విశేషాలని మనకి స్పష్టం చేశారు. ముముక్షు తెలుసుకోవలసినవి మూడు అని నిన్న మనం చెప్పుకున్నాం. ఏమిటవి? తత్వ, హిత, పురుషార్థములు అనేటటువంటి మూడు. తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఏది వాస్తవమో అది తెలుసుకోవాలి. వాస్తవమైనది జీవుడు, వాస్తవమైనది దేవుడు, వాస్తవమైనది ఈ ప్రకృతి కూడా. ఈ మూడు కూడా తత్వములు అని అంటాం. హితమైనది ఏది అంటే ఈ జీవుడనేవాడు ఆ దేవుడనేవాడిని శరణాగతి చేయుట, పురుషార్థమేమి అంటే నిరంతరము తత్సన్నిధానంలో అవధిలేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉండుట, ఇది పురుషార్థం. తత్వహిత పురుషార్థాలు అని అంటారు. దీన్నే మన వాళ్ళు మరొక రకంగా స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానము అని కూడా అంటారు అని మనం చెప్పుకున్నాం. ఏమిటి తత్వము అనేదాన్ని మనకి తెలియచేస్తూ చెప్పినటువంటి ఈ శ్లోకంలో వారు వేదాలు మనిషికి తెలియవలసింది ఇది అంటూ నిర్ణయం చేసినటువంటి సారతమమైన అర్థం ఏదో దానిని మనకి వివరించారు. దాన్ని అందమైన పదాలతో చెప్పారు. అశేష చిదచిద్ వస్తు శేషిణే. లోకంలో రెండు రకాలుగా వస్తువులని విడదీస్తాము. ఏమేమిటవి? ఒకటి చిత్, రెండవది అచిత్ అని అంటాము. ఏమిటి చిత్ అంటే చైతన్యం కలిగినది జీవుడు అని అర్థం. ఆత్మ అని కూడా మనం అంటాం. దాని పనిని బట్టి దానికి ఆ పేరు పెట్టారు. దానికి ఏదో ఒక ఇలా ఏదో పేరు పెట్టాలి అని మనం పిల్లలకి పేరు పెట్టుకున్నట్టుగానో వస్తువులకు పేరు పెట్టినట్టుగానో పెట్టలా. దాని లక్షణాన్ని బట్టి అది
ఇక్కడ ఉండేటప్పుడు ఈ దేహాన్ని జీవింపజేస్తోంది కనుక దానికి జీవుడు అని పేరు పెట్టారు అది ఏ దేహంలో ఉంటే ఆ దేహంలో వ్యాపించి ఉంటుంది కనుక దేహమంతా వ్యాపించి ఉంటుంది కనుక తన యొక్క జ్ఞానంతో దానికి ఆత్మ అని పేరు పెట్టారు చైతన్యం కలిగినది కనుక దానికి చిత్ అని పేరు చేతన అనే దానికి లక్షణం చేతనత్వం దానికంటే ఏది వేరుగా ఉందో అదంతా అచిత్ అనే పేరుతోటి వివరిస్తారు చిత్ అచిత్ స్థూలంగా మనం చెప్పుకోవాలంటే మన కంటికి కనిపించే పదార్థ జాతం ఏదుందో అదంతా అచిత్తే చిత్ అనేది కంటికి కనిపించతగినది కాదు అది తన యొక్క స్వరూపం చేత అతి సూక్ష్మాతి సూక్ష్మమైనది కావడం చేత అది మన కంటికి కనిపించడానికి అవకాశం లేదు జ్ఞానస్వరూపం కనుక దాన్ని మనం భౌతికమైనటువంటి ఈ చక్షువుతోటి చూడటానికి అవకాశం లేదు అందుచేత అది కంటికి కనిపించదు మనకి కంప్యూటర్స్లో కంటికి కనిపించేదంతా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని మన కంటికి కనిపించదు లోపల ఉంటుంది అది కానీ అది లేకపోతే ఇది పనిచేయదు కానీ ఇది లేకపోతే అది కూడా పనిచేయదు ఇవి రెండు కలిసి ఉంటుంటాయి అట్లాగా జీవుడు అనేవాడు సాఫ్ట్వేర్ అయితే ఈ ప్రకృతి అనేది హార్డ్వేర్ అన్నమాట అయితే ఊరికనే ఉదాహరణ చెప్పుకున్నామే తప్ప సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ ఉండొచ్చు కానీ జీవుడు లేనటువంటి ప్రకృతి దేవుడు లేనటువంటి ప్రకృతి ఎక్కడా ఉండనే ఉండదు ఈ మూడు ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి ఈ మూడు ఇప్పుడూ కలిసి ఉంటాయి ఎప్పుడూ కలిసి ఉంటాయి ఎప్పుడు అంటే ఇలా రావటానికి ముందు కూడా అవి కలిసే ఉంటాయి మూడు కూడా ఈ మూడింటిని కూడా తత్వములు అని అంటారు తత్వాలు మూడు ఏమేమిటవి ప్రకృతి జీవుడు దేవుడు చిత్ అచిత్ ఈశ్వర ఈశ్వర అంటే నియమించేవాడు అని అర్థం వీటినన్నింటినీ కూడా తన యొక్క శక్తి విశేషం చేత కంట్రోల్ చేసేటటువంటి వాడు నియంత్రించువాడు అని అర్థం అంచేత ఆయనకి ఏం పేరు పెట్టచ్చును అంటే ఈశ్వర అని పేరు పెట్టారు అయితే ఇలాగా ఏవో మనం పెట్టేటటువంటి పేర్ల వల్ల దాని యొక్క శక్తి ఒక్కొక్క చోటకి పరిమితమైపోతూ ఉంటుంది అలా పరిమితం అయ్యేటటువంటి శబ్దాలతో కూడా ఆ తత్వాన్ని మనకి వేదాలు బోధించాయి అయితే అలాగ అనేక రకాల పదాలతోటి బోధించినప్పుడు మనకి రకరకాలుగా కాస్త సంశయాలు కలిగే అవకాశం ఉంటుంది అని ఈ పదాలన్నీ వెళ్ళి ఎక్కడికి చేరితే అది పరిపూర్ణతని సాధిస్తుందో లేదా అందులో ఉండేటటువంటి అతిశయితమైనటువంటి గుణాలు మనకి తెలుస్తాయో అక్కడ దాకా తీసుకెళ్ళి వాటిని పర్యవసింపచేసింది వేదం ఒక్కొక్కసారి దానికి ఈశ్వర అని పేరు పెట్టదు చెదటి ఈశ్వరులు అంటే ఈశ్వర అంటే నియమించువాడు అని మనం చెప్పుకున్నాం చాలా పెద్దది ఆ తత్వం అని చెప్పడానికి దానికి ఒకసారి బ్రహ్మ అని పేరు పెడుతుంది ఒక్కొక్కసారి అది అంతటా ప్రకాశిస్తూ ఉంటుంది అనడానికి దానికి పరం జ్యోతి అని ఉంటుంది అది అంతటా వ్యాపించి ప్రకాశిస్తుంది అనడానికి ఒకసారి పరం ఆకాశం అని పేరు పెడుతుంది అది చాలా చెప్పిన మాట కనుక వినకపోతే వాయించగలదు అని చెప్పడానికి ఒకసారి దానికి రుద్ర అని పేరు పెడుతుంది దానికి ఉండేటటువంటి ఆ సంపద ఇంతంత కాదని చెప్పడానికి ఒక్కొక్కసారి దానికి ఇంద్ర అని పేరు పెడుతుంది ఇది ఆయా ఆయా లక్షణాన్ని చెప్పడానికి పెట్టేటటువంటి పేర్లు
అది చక్కటి మంగళకరమైనది అని చెప్పటానికి దానికి శివ అని పేరు పెడుతుంది. అద్భుతమైనటువంటి పేర్లు ఎన్నెన్నో ఇలాగా పెట్టి, అయితే ఈ పేర్లన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క లక్షణాన్ని అందులో ఉండేదాన్ని మనకి చెబుతున్నాయి. అన్నిటినీ ఈ పేర్లు చెప్పగలిగినవి కావు. అయితే ఇలాంటి పేర్లు లోకంలో కొందరు దేవతలకి కూడా ఉండటం చేత అప్పుడప్పుడు ఇది ఆ దేవతేమో అనేటటువంటి ఒక సంశయం, ఒక భ్రమ కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది తెలుసుకున్నటువంటి వేదమే మళ్ళీ ఈ పదాలన్నీ ఎక్కడికి చేరతాయి? నేల మీద పడ్డ ప్రతి నీటి బొట్టు వెళ్ళి ఎక్కడో ఒక సాగరంలో చేరినట్టుగా ఈ పదాలన్నీ వెళ్ళి చేరేటటువంటి గమ్య స్థానం ఏది అనేదాన్ని చెప్పటానికి కూడా వేదమే మళ్ళీ కొన్ని మంత్రాల్లో చెప్పింది. ఇవన్నీ వెళ్ళి చేరే చోటు నారాయణ అనేటటువంటి చోటు చుమా. అది ఒక పెద్ద సాగరం లాంటిది, అది అన్నిటినీ తనలో చేర్చుకుంటుంది అన్నమాట. దాంట్లో సమగ్రత అనేది ఉన్నది. వీటికంటే సమగ్ర నారాయణ పదం కూడా సమగ్రంగా మొత్తం అంతా చెప్పేస్తుందా అంటే ఏమో, కానీ వీటన్నిటినీ కూడా తనలో చేర్చుకోగలిగేటంత విస్తృతి దానికి ఉందన్నమాట. అక్కడ తీసుకువెళ్ళి ఇవన్నీ పర్యవసింప చేస్తుంది, దాంట్లో చేరుస్తుంది అన్నమాట. ఇట్లా ఆ తత్వం అనేది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనడాన్ని రామానుజాచార్య స్వామి ఈ మొదటి పదంలో చెబుతూ అశేష చిత్ అచిద్వస్తు శేషిణి, అది శేషి, అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకున్నది, అన్నిటినీ తన చెప్పు చేతల్లో నడిపించేది, అన్నిటికీ కూడా తానే చెంది ఉంటుంది, తనకి చెందించుకుని ఉంటుంది అన్నిటినీ. వేటిని అంటే చిద్వస్తు అచిద్వస్తు, చేతన వస్తువులని అంటే చేతనులనే వాళ్ళని అచేతనములనే వాటిని రెంటినీ కూడా తనకే చెందించుకుని ఉంటుంది, చెందించుకుని ఉంటుంది అంటే అది ఉంటుంది, తనకి చెందినవి రెండు కూడా ఉంటాయి. ఏమిటవి రెండు? చేతనాలు అచేతనాలు. అర్థాత్ వస్తువులు మూడు అని తెలిసిపోయింది మనకి. చెందించుకున్నది ఒకటి ఉంది, దానికి చెందినవి రెండు ఉన్నాయి, అవి చేతనములు అచేతనములు మూడు. అయితే ఈ మూడు ఎప్పుడు కలిసి ఉంటాయి, ఇవి తత్వత్రయం అని మన వాళ్ళు అంటారన్నమాట. ఈ తత్వత్రయం ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఇలా కనపడటానికి ముందు కూడా ఉంటుంది, ఇలా కనపడటం మానేసిన తర్వాత కూడా మూడు ఉంటాయి. కనపడడం మానేది అంటే ఇప్పుడు ఇవాళ కనిపిస్తున్నాయి, ఒకనాడు ఇవి లేవండి, ఇలా కనిపించవు. ఆ కనిపించని కాలాన్ని ప్రళయం అంటారు. ప్రళయకాలంలోంచి ఇవన్నీ ఇలా ఏర్పడ్డాయి. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత రీసైక్లింగ్ అవసరం కదా, అందుకోసం మళ్ళీ ఇవన్నీ ప్రళయంలోకి చేరిపోతాయి. తిరిగి మళ్ళీ ఇవన్నీ పునః సృష్టి ఆరంభమవుతుంది. సృష్టి ప్రళయములు అనేవి ఇవి పర్యాయేణ సాగుతుంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అలా తరంగాలు నదిలో సాగుతున్నట్టుగా ఇవి ఎప్పుడు ఇలా సాగుతూనే ఉంటాయన్నమాట. గింజ, గింజలోంచి చెట్టు, చెట్టు చెట్టులోంచి మళ్ళీ గింజ, గింజలోంచి మళ్ళీ చెట్టు. లోకంలో మనం చూస్తున్నామే అట్లాగా ఈ అతి విస్తారంగా వ్యాపించినటువంటి ప్రపంచం అంతా మళ్ళీ ఒకనాడు ఇదంతా తన యొక్క మూలంలో చేరిపోతుంది. తిరిగి మళ్ళీ ఆ మూలంలోంచి మళ్ళీ ఇదంతా ఇలాగా విస్తరిస్తూ ఉంటుంది. ఈవేళ ఉండే స్థితిని కార్యము అని అంటారు. ఆ మొదట ఉండే స్థితిని కారణము అని అంటారు. ఈవేళటిది కార్యం మనకు కనిపిస్తోంది. ఎట్లా కనిపిస్తోంది? విడివిడిగా విడివిడిగా కనిపిస్తోంది. ఇది మట్టి, ఇది నీరు, ఇది గాలి, ఇది ఆకాశం, ఇట్లా కనిపిస్తున్నాయి. అయితే కార్యదశలో అన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి, కానీ ఇలా కనిపించని దశ కారణ దశ అని అంటాను దాన్ని. అంటే ఇప్పుడు మూడు ఉన్నాయి,
అప్పుడు మూడు ఉన్నాయి. ఇప్పుడు కారణంగా కనిపించేటటువంటి ఆ దశ, అంటే మనకు కనిపించదు, కారణంగా ఉండేటటువంటి ఆ దశ, ఆ తత్వం అంటే ఈశ్వరుడు అనేవాడు ఈ చిత్త చిత్తుల్ని పట్టుకుని వాటిని తన చెప్పు చేతల్లోనే అప్పుడు పెట్టుకున్నాడు. ఈ కార్యదశలోకి ఇవన్నీ బాగా విస్తరించిన తర్వాత ఇప్పుడు కూడా ఆ చిత్తు అచిత్తు రెండింటినీ కూడా పట్టుకుని తనే వీటి లోపల ఉన్నాడు. మొత్తానికి తనే ఈ రెంటితోటి ఎప్పుడూ ఉన్నాడు. ఒకనాడు ముడుచుకున్నాడు, ఒకనాడు తెరుచుకున్నాడు, అంతే తేడా. గింజలో చెట్టు అంతా ఉంది కదండి. ఇప్పుడు ఈవేళ మనం పెద్ద బాగా వ్యాపించి ఈవేళ కనిపించేటటువంటి ఆ కాండము, కొమ్మలు, పువ్వులు, ఆకులు, చిగుళ్ళు, పండ్లు, అందులో ఉండే రసాలు, అందులో ఉండేటువంటి వాసనలు, ఇవన్నీ గింజలోంచే కదా వస్తాయి. అదే గింజలో ఉన్నప్పుడు మనకేం తెలియదు. ఇలా బాగా వీడిపోతే అప్పుడు అబ్బా ఇంత బాగుందండి చెట్టు అని అంటాం. గింజగా ఉండేటప్పుడు కూడా ఇవన్నీ అందులో ఉన్నాయి, కనిపించని దశలో ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అని మనం చెట్టు దగ్గర ఎట్లా గమనిస్తున్నామో అలానే ఈ ప్రపంచం దగ్గర కూడా ఈవేళ మనం చూసే ఈ ఆకాశం, అందులో ఉండే నక్షత్రాలు, రకరకాలైనటువంటి ఆ గ్రహాల యొక్క కూటములు, ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ ప్రాణికోటి, ఈ జీవరాశి, ఈ నీళ్లు, గాలి, నిప్పులు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ కూడా ఒకనాడు చిన్ని రూపంలో దాంతో ఉన్నాయి. ఈవేళ చక్కగా విస్తరించి వీటిల్లో అది ఉండేట్టుగా ఉన్నాయి. మొత్తానికి అప్పుడు ఇప్పుడు కూడా మూడు ఉంటాయి, మూడు ఎప్పుడు కలిసే ఉంటాయి, విడివిడిగా ఉండవు. అందుకే ఇందాక సాఫ్ట్వేరు హార్డ్వేర్ అన్నా, హార్డ్వేర్ విడిగా ఉంటుంది, సాఫ్ట్వేర్ అందరూ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అలాగా జీవులను కాసేపు విడదీయడానికి, ఈ అచేతనాన్ని కాసేపు విడదీయడానికి, ఆ ఈశ్వరుడి గారిని కాసేపు తీసుకెళ్ళి అలా పక్కన సెపరేట్గా పెట్టడానికి, ముగ్గురిని మూడు రూమ్స్లో పెట్టి కాసేపట్లాగా వాటిని ప్రాసెస్ చేద్దాం ఉండడానికి, దిస్ నథింగ్, దిస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అట్లాంటి స్థితి ఉండనే ఉండదు. మూడు ఇప్పుడు కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండే ఒకనాడు విస్తరించింది, ఒకనాడు సంక్షిప్తంగా ఉన్నది కూడా వేరు కాదు, ఒకటే. అంటే ఒకటే తత్వం రెంటిని పట్టుకుంది, ఇప్పుడు ఒకటే తత్వం రెంటిని పట్టుకుంది. ఇది మూడు కలిసి ఉన్నది, ఇది మూడు కలిసి ఉన్నది. మూడు కలిసి ఉండుట విశిష్టము, ఇది మూడు కలిసి ఉండుట విశిష్టము. తెలుగులో విశిష్టం వేరండి, ఇప్పుడు మనం చెప్పేది సంస్కృతంలో విశిష్టం. తెలుగులో ఆయన విశిష్టమైన వ్యక్తి అండి అంటే గొప్పవాడు అని అర్థం. విశిష్ట అతిథి అంటే కొంచెం స్పెషల్ అతిథి అని అర్థం తెలుగులో కదా. అలా వాడుతున్నాం మనం, అలా అవునో కాదు అలా వాడుతున్నాం. కానీ సంస్కృతంలో విశిష్టము అంటే కలిసి ఉన్నది అని అర్థం. ఇప్పుడు నా వేలు గోరుతో కలిసి ఉన్నది కనుక ఇదొక విశిష్టం అని అంటాం. ఈ రాయి ఒక రంగుతో కలిసి ఉన్నది కనుక అది దాంతో విశిష్టం అని అంటాం. పండు వాసనతో కలిసి ఉన్నది అంటే అది వాసన విశిష్టం అని అంటాం. విశిష్టం అంటే కూడి ఉన్నది అని అర్థం. ఈశ్వరుడు అనేటటువంటి ప్రధాన తత్వం రెంటిని తనతో చెందించుకుని అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది, రెంటితోటి కూడే ఉన్నది. కనుక అప్పుడు విశిష్టమే, ఇప్పుడు విశిష్టమే. అప్పుడంటే ఎప్పుడు? ప్రళయంలో. ఇప్పుడు అంటే సృష్టి దశలో. దీనికి ఏం పేరు? కార్యం. దానికి ఏం పేరు? కారణం. ఇక కారణం, కార్యం, ఇవి రెండు వేరా ఒక్కట? రెండు వేరా ఒక్కట? రెండు వేరేనా? రెండు ఒకటే. కారణం, కార్యము రెండు వేరు కావు. కారణము, కార్యము రెండు అభేదమే, రెండు వేరు కావు, రెండు ఒకటే.
అవి రెండు అని మనం అంటున్నాం మనకి తెలియడం కోసం. దశ మారింది తప్ప వస్తువు మారలేదు. దశ మారింది అంటే అది కార్యదశ, ఇది కారణ దశ. కేవలం ఆ స్థితి మారింది తప్ప అదే వస్తువు. ఇప్పుడు నేను ఇలా ముడుచు కూర్చున్నా, ఆ తర్వాత లేచి ఇలా నిలబడ్డా, అప్పటి నేను ఇప్పటి నేను ఒకటా వేరా? అయ్యా ఇలా ముడుచుకున్న మీరు వేరండి, ఇలా పెట్టుకునేటువంటి మీరు వేరండి, అంటావా? ఒకటేనా కదా, ఒకటే. అయితే తేడా ఏమిటి? అప్పుడు ముడుచుకుని ఉండడం చేత చేతులు ఎక్కడున్నాయి కాళ్ళు ఎక్కడున్నాయి తెలియలేదు. ఇప్పుడు ఇలా తెలుసుకుని ఉండడం చేత ఓ ఇవి చేతులు, ఓ ఇవి కాళ్ళు తెలిసింది. కారణం కార్యం, అది కారణదశ, ఇది కార్యదశ. కారణదశలో అన్నీ కనిపించవు, కార్యదశలోకి వస్తే అన్నీ కనిపిస్తాయి, తెలుస్తాయి. ఇంతే తేడా. బట్ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు చేతులు కాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అవే చేతులు కాళ్ళు ఉన్నాయి. కొత్త చేతులు పుట్టలే, కొత్త కాళ్ళు రాలా. అట్లానే చేతనా చేతనాలతోటి కలిసి ఉండేటటువంటి ఆ పరం బ్రహ్మ పరమేశ్వర తత్వం నారాయణ తత్వం అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. దశ మారింది తప్ప తత్వమేమీ మారలేదు. అందుచేత అది విశిష్టమే, కారణదశ విశిష్టమే, కార్యదశ కూడా విశిష్టమే. చేత కార్యకారణముల యొక్క అభేదమే మనం చెప్పుకునేది. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని తత్వం ఎప్పుడు ఒక్కటే, తత్వం ఎప్పుడు కూడా ఒక్కటే తత్వం, నారాయణ తత్వం. అది చేతన అచేతన విశిష్టం. అది కారణంలో విశిష్టమే, కార్యంలో కూడా విశిష్టమే. ఈ రెండు వేరు కాదు అని చెప్పడమే మనం గుర్తించాల్సింది. దీన్ని విశిష్ట అద్వైతం అంటారు. మన దర్శనాన్ని ఏమంటారు? విశిష్ట అద్వైతం. దేనికి విశిష్టం? తత్వం విశిష్టం, తత్వం విశిష్టం. అది కార్యదశ అయినా విశిష్టమే, కారణదశ అయినా విశిష్టమే. ఇవి రెండు వేరు కాదు అని తెలుసుకోవడమే మనం గుర్తించాల్సింది. అదే మనకు కలగవలసిందనమాట ఆ తెలివి. ఇది మనకి చెప్పటానికి భగవద్ రామానుజాచార్య స్వామి ఈ చేతనము అనేది ఎలా ఉంటుంది, అచేతనము అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ రెంటినీ కూడా అదే ఆ తత్వం ఏదో ఈశ్వర తత్వం ఏదో అదే చూస్తుందా, అదే నియమిస్తుందా, అదే తన ఆధీనంలో పెట్టుకుంటుందా, ఎలా పెట్టుకుంటుంది, ఇది మనకి తెలియాలి. దాన్ని చెప్తున్నారు. మొట్టమొదట ఈ ప్రపంచం అంతా మనకు కనిపించేటటువంటిది, ఈ తత్వం అంతా కూడా, ఈ అచిత్ అంతా కూడా, చేతనులన్నీ కూడా రెండు దశల్లో ఉంటాయి. ఒకటి ఆయనతో ఎప్పుడు ఉండేది నిత్య దశ, రెండవది లీలా దశ. ఇప్పుడు ఇదంతా అండి, ఇది లీల. ఆయనకు ఒక గొప్ప ఐశ్వర్యం ఉందండి, ఆ తత్వం అనేటటువంటి నారాయణుడికి. మనం ఎవరినైతే సర్వేశ్వరుడు అని అనుకుంటున్నాం, చిదచిదుల్ని కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు, ఆయనకి ఒక గొప్ప ఐశ్వర్యం ఉంది. ఒకటి ఈ ఐశ్వర్యం అంతా కేవలము ఆయన యొక్క సంకల్ప మాత్రం చేత, ఏమి శ్రమ లేకుండా అద్భుతంగా రచన జరిగినటువంటి ఈ విభూతికి లీలా విభూతి అని పేరు. ఇది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. ఇందాక మేము అన్నాం కదా, అప్పుడప్పుడు చిన్నదైపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు పెద్దదైపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు కార్యంలోకి వస్తూ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కారణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా చిన్నది పెద్దది పెరుగుట తరుగుట మార్పులు చెందుట అనేది ఉండే విభూతి ఇది. ఏమంటాం దీన్ని? లీలా విభూతి అని అంటాం.
మనం ఉన్నది ఆ లీలా విభూతిలోనే. ఈ లీలా విభూతిలో కూడా ఓ చిన్న ఊళ్ళో మనం ఉన్నాం. కానీ మనం ఉండే ఊళ్ళల్లాంటి ఊళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. మనలాంటి వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. మొత్తానికి వీళ్ళందరికీ ఒకటే పేరు, బద్ధులు అని పేరు. నిన్న మనం చెప్పుకున్నాం ఇలాగా ఏదో ఒక రకమైన బంధం లేకుండా విడిపడిన వాళ్ళు అసలు లేని వాళ్ళు ఉండేటటువంటి ఊరు ఒక్కటి ఉంది, దాని పేరు నిత్య విభూతి అని అంటాం. ఎప్పుడు మార్పులు చేర్పులు దాంట్లో ఏమీ జరగవు, కర్మ వల్ల జరగవు. అక్కడ కూడా మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ అవి కర్మకృతాలు కావు. ఇక్కడ జరిగేవన్నీ కూడా మన కర్మల వల్ల మారుతూ ఉంటాయి. అక్కడ అలాగా వాటిని మార్చడానికి కర్మ అనేది ఉండదు, అవన్నీ కూడా సంకల్ప కృతాలు అన్నమాట. అవన్నీ కూడా కేవలం అక్కడ సంకల్ప మాత్రం చేత పరిణామం చెందుతుంటాయి. ఇక్కడ మన దగ్గర సంకల్పం చేత ఏం పరిణామాలు చెందవండి. ఇక్కడ నేను ఇలా అయిపోవాలంటే ఏమైపోవండి, అదలా అయిపోవాలంటే ఏమైపోదండి, దానికి తగ్గట్టుగా మనం పడి ఉండాలి. మనకి తగ్గట్టుగా అది పడి ఉంటుంది. ఇది దీనికి దానికి తేడా అన్నమాట. అయితే ఇది లీలా విభూతి, అది నిత్య విభూతి. ఈ రెండు విభూతుల్ని కూడా తన ఆధీనంలో కలిగినటువంటి మహనీయుడు అనడానికి రెండు విశేషణాలు వేశారు భగవద్ రామానుజాచార్య స్వామి. అందులో మొట్టమొదటిది అన్నిటినీ సమగ్రంగా చెప్పారు. వేటి వేటిని చేతనాలుగా ఇక్కడ మనం ఏ వేటి వేటిని చెప్పుకున్నాము ఇంతవరకు అవన్నీ. ఈ చేతనాలు అనేవి మూడు దశల్లో ఉంటాయి. ఇప్పుడు మనమందరం కూడా బంధంలో ఉన్న దశ. ఒకనాడు ఆయన అనుగ్రహం కలిగినాడు ఈ బంధం విడిపోతుంది, మనందరికీ ఖాయం. ఎందుకని? రామానుజ శ్రీచరణ సంబంధం కలిగింది కనుక ఒకనాడు ఇది విడిపోవడం మనందరికీ ఖాయం. ఏనాడు విడిపోతుంది అని అడగండి, విడిపోవడమైతే ఖాయం. భగవద్ రామానుజుల వారి దశలో వారి చరిత్రలో మనకు ఒక సన్నివేశం చెప్తారు. ఓ ఆయనకి భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు, స్వామి నాకెప్పుడు మోక్షం వస్తుందో చెప్పవా, కనీసం ఓరు నాళ్ళు ఓరు నాళ్ళు అని వేదన ఒక చిన్న ఒక 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 నియమం చెప్పవా అంటే పాప వేపు తింటుంటే పాపం ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఏమిటి ఎప్పుడు ఎప్పుడు వేపు తిండమైన ఇలాగా ఏదో ఒక పోనీ టైం చెప్పవా, ఈవేళ కాదు రేపు కాదు పోనీ ఎల్లుండి కాదు పోనీ అవతల ఎల్లుండి లేదు పోనీ ఈ టైంలో ఆట టెన్మీ సంథింగ్ అంటే ఆయన ఒక చింత చెట్టు కింద కూర్చున్నాడండి. నువ్వు కూర్చున్న చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు అయిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, దేనికి థ్యాంక్స్? చింత చెట్టు తెలుసునా? ఎప్పుడైనా చూసారు చింత చెట్టుని ఎన్ని ఆకులు ఉంటాయి చింత చెట్టుకి? చెప్పలేను. ఆకు అని మనం అనుకునే ఒక్కొక్క దానికి బోల్డ్ నీళ్ళు ఉంటాయి, ఒక్కొక్క ఈనికి మళ్ళీ చిన్న 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 ఉపపత్రాలు ఉంటాయి కదా. దాంట్లో మళ్ళీ మెయిన్ లీవ్స్ సబ్ లీవ్స్ వాటికి ఇంకో సబ్ సబ్ లీవ్స్ ఇన్ని రకాలు ఉంటాయి. మీరు ఒక ఆకు ఇస్తేనే దాని మీద ఉండేటండి చిన్న చిన్న ఎన్నో లెక్కబెట్టడం కష్టం. అలాంటిది మొత్తం చింత చెట్టు మీద ఎన్ని ఆకులు ఉంటాయండి? చెప్పలేదు. ఏంటి ఆ చింత చెట్టుకుండే ఆకులని జన్మలు అయిన తర్వాత అప్పుడు నేను ఇస్తాను పో పాపం. ఈయన అక్కడి నుంచి కండు ఎగరేసుకుని కాయించిన పెద్ద ఎగరడం ప్రారంభించాడు. ఈయన అంటే అన్ని జన్మల తర్వాతనైనా నీకు మోక్షం ఖాయం అనేది అయితే నువ్వు ఒక రెడ్ లైన్ ఇక్కడ రాసి పెట్టావు కదా. క్షిపామి అజశ్రమశుభాన్ ఆశుష్వేవయోనిషు, అసలు నీకు ఇంకా మళ్ళీ జన్మ అనేది లేకుండా నేను తీసుకెళ్ళి రాయిగాను రప్పగాను తీసుకెళ్ళి పారేసి తొక్కి పారేస్తాను అనకుండా మొత్తానికైతే ఒక హద్దు అయితే పెట్టావు కదా. అంటే నువ్వు మోక్షం ఇవ్వడం అయితే ఖాయం డిసైడ్ అయితే చేసి ఆ కేటగిరీలోకి అయితే చేర్చావు కదా నన్ను, నో ప్రాబ్లం. ఈవేళ ఎప్పుడు ఇచ్చుకోవాలంటే అప్పుడు ఇచ్చుకో, నాకేం కనకదండి. మొత్తానికైతే ఇది ఖాయం మనందరికీ అంతే.
For all of us, it is pretty much sure. Yes. అది కొంచెం ముందు వెనక ఎప్పుడైతే మనకేమండి పెద్దది, అది ఆయన ఇష్టం. అది ఆయన వస్తువుగా చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాడు కనుక ఫినిష్. ఆయన వస్తువుగా మనం గుర్తించగలిగేటట్లుగా చేస్తానన్నాడు కనుక ఫినిష్. వేర్ హ్యాపీ. అట్లాగా మనందరికీ కూడా ఏదో ఒకనాడు ఇందులోంచి విడుదలైతే ఖచ్చితంగా ఉంది. అలా విడుదల పొందిన వ్యక్తిని ముక్తుడు అని అంటాం. అసలు అది లేనివాడిని నిత్యుడు అని అంటాం. ఇలాగా త్రివిధములుగా ఉండేటటువంటి చేతనములు, అట్లానే ప్రకృతి మనకి దేహాలుగా మారుతూ మనకి అనుభవ స్థానాలుగా ఉంటూ ఉండేటటువంటి ఈ ప్రకృతి కూడా సత్వరజస్తమస్సులనే వాటితోటి కలగా పులగంగా ఉండేటటువంటి ప్రకృతి, ఇదంతా మిశ్ర సత్వము అంటారని. ఇలాంటివేవీ కలవకుండా ఉండేటటువంటి, అసలు ఇలాంటి వాటితోటే సంబంధం లేకుండా పరమేష్ఠి కుమార్ విశ్వ నివృత్తి సర్వ అనేటటువంటి వాటితోటి, అవి ఏమిటో అవి మనకి తెలియదు. అవి ద్రవ్యాలో తెలియదు, అద్రవ్యాలో తెలియదు, ఏమిటో మనకి తెలియదు. కానీ అవి అలాంటి వాటితోటి ఏర్పడేటటువంటి ఒక రకమైనటువంటి ప్రకృతిక అక్కడ ఉండేటువంటి నిత్య విభూతి అది మన చెప్పు చేతల్లో ఉంటుంది. దాన్ని శుద్ధ సత్వం అని పేరు పెట్టారు. అది కూడా ప్రకృతి. అసలు ఇలాంటి రెంటికి కూడా సంబంధం లేకుండా ఆ రెంటిని కూడా చక్కగా మార్పు చేస్తూ ఉండేటటువంటిది అన్ని రకాల మార్పులకి కూడా ఆధారమై ఉండేటటువంటిది సత్వ శూన్యము అనే పేరు కలిగినటువంటి కాలం ఒక్కటి. ఈ మూడు రకాలుగా ఉండేటటువంటి ప్రకృతి, దాన్ని మనం నేచర్ అని అంటాం అన్నమాట. అది అచిత్. ఈ బద్ధ ముక్త జీవులనే పేరు కలిగిన చిత్, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడుండేవారైనా ఎలాంటి వారైనా అశేష, ఒక్కడు కూడా దాంట్లో నుంచి మళ్ళీ మినహాయింపు అనేది లేదు. చిదచిద్ వస్తువు అవన్నీ కూడా వాస్తవములే. ఇందులో ఏవి కూడా మనం ఊహించుకుని ఏదో మిథ్యాకల్పితములు కావు. ఇవన్నీ కూడా వాస్తవములు. అశేష చిదచిద్ వస్తు శేషిణి, వీటికన్నిటికీ కూడా శేషి, వీటికి నియామకుడుగా ఉండేటటువంటి తత్వము ఆయన. వీటిని తనదిగా కలిగినవాడు, వీటి వల్ల జరిగే ప్రతిదాన్ని కూడా తన ఆనందంగా అనుభవించేవాడు ఆయన. దాన్ని మనం శేషి అంటాము. శేషి అంటే మరొక దానివల్ల కలిగే గొప్పతనాన్ని అసూయ పడకుండా అది కూడా తన దేయాన్ని స్వీకరించగలిగే వ్యక్తిని మనం శేషి అంటాం. ఇప్పుడు మీకు అక్కడ మండపం ఉంది చూడండి, ఆ మండపానికి మీరు ఆకులు కట్టారు. ఆకులు సహజంగా అందమైనవే, వాటిలో ఉండేటువంటి ఒక సౌందర్యం సహజంగానే ఉంటుంది. అయితే ఈ ఆకులను అక్కడ కట్టడం చేత ఆకులకి అందం పెరిగిందా మండపానికి అందం పెరిగిందా? రెంటికి, రెంటికి పెరిగింది. ఆకులు నా అందాన్ని నీకెందుకు ఇవ్వాలి అని అది అనుకోలేదు. మండపం నీ మీద పెద్ద నేను ఆధారపడేది ఏంటి పోయా అని అది అనుకోలేదు. అది నీ గొప్పతనం నాకు కావాలా అని మండపం అనుకోలేదు. అయితే ఆకులు నేనిస్తేనే నీకు ఆ గొప్పతనం వచ్చింది తెలుసునా అని అవి మిడిసిపడుట అనేది వాటిలో కూడా లేదు. ఆ మండపానికి ఎక్కడ అది ఉండాలి అనుకుందో అక్కడ వెళ్ళి అవి అలా ఉంటాయంటే అది ఇక్కడ కట్టవలను అని అనుకుని అక్కడ కట్టారనుకోండి. ఏంటండి పెద్ద ఇక్కడ కట్టాలా? నేను ఇంకా పైన ఉంటే బాగుంటుందండి, లేదు ఇంకా నేను కింద ఉంటే బాగుంటుందండి. నో, అది ఎక్కడ ఉండాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళాం. వీటి వల్ల కలిగేటటువంటి ప్రతి ఆనందము ఆ మండపానికి అందించేటట్టుగా ఇవి ఉంటాయి, ఆ మండపానికే చెంది ఉంటాయి. ఆ మండపాన్ని విడిచి అవి ఉండవు. అప్పుడు రెండిటికి అందం పెరిగినట్టుగానే ఈ చేతనాలని అన్నిటినీ కూడా తనవిగా కలిగి తనకి అవి అతిశయాన్ని కలిగించేటట్లుగా ఉంచుకుంటూ వాటిని ఎప్పుడు కూడా వదలకుండా ఉండేవాడెవడో వాణ్ణి శేషి అని అంటాం. ఈ చేతన అచేతనముల వల్ల
ఆ రకమైనటువంటి సంతోషాన్ని తాను పొందుతూ వాటిని తాను నియంత్రిస్తూ తన ఆధీనంలో కలిగినటువంటి తత్వం ఆయన. అందుచేత ఆయనకి శేషి అని పేరు. ఆయనకే చెంది ఉంటాము అని అనుకుంటే తప్ప నేను కాసేపు అలా సరదాగా షికారుళ్ళు వస్తాను రండి అని అనుకోవడం వాటిలో కూడా ఉండనే ఉండదు ఎప్పుడూ. అందుకు వాటికి శేషములు అని పేరు. అవి శేషములు, వీటిని కలిగిన ఆయనకి పేరు శేషి. వేటి వేటికి శేషి? అశేష చిదచిద్వస్తు శేషినే. ఈ సకల ప్రపంచంలో ఉండేటటువంటి ప్రపంచానికి ఆవలు ఇంకా ఎక్కడైనా ఉండేటటువంటి ఎక్కడున్నప్పటికీ కూడా చేతన అచేతనాలన్నింటినీ కూడా తనవిగా కలిగి వాటిని నియమిస్తూ వాటికి ఒక వైభవాన్ని కలిగిస్తూ ఆ కలిగే ప్రతి వైభవం కూడా తన ఆనందంగా భావిస్తూ ఉండేటటువంటి తత్వం విష్ణువు. ఆయనకు ఒక విశేషణం వేశారు. అంటే రెండవది శేషశాయిని. అది ఎక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే జీవులలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శమితడు అని అనిపించుకోవడానికి వీలయ్యేటట్లుగా ఉన్నటువంటి మొట్టమొదట లెక్క పెట్టదగినటువంటి మహనీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆదిశేషుడు అని అంటాను. అంటే శేషభూతములుగా ఉండేటటువంటి ఈ జీవరాశికంతటికీ కూడా ఆయన ఆది. అంటే ఆయన హీఈస్ ప్రాక్టీసింగ్ అండ్ హీఈస్ షోయింగ్. తన యొక్క ఆచరణ చేత తను చూపిస్తున్నాడు ఇదిగో ఇట్లా ఉంటాను సుమా, ఇట్లా ఉండాలి సుమా అని మనకి చూపిస్తున్నట్టుగా ఆయనకి తాను సేవ ఎలా చేయాలో మనకి నేర్పుతున్నట్టుగా. ఆయన పేరు శేషుడు. ఆయనకి అనంతుడు అని పేరు. అనంతుడు అంటే ఆయనకి అంతము లేదు, ఎంత సేవ చేసినా ఆయనకు తృప్తి అనేది లేని, ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలనుకుంటుంది. ఎన్ని సేవలు చేసినా ఇంకా చేయాలి. ఇప్పుడు కొంతమంది ఆ సేవలు చేసేటప్పుడు నాకు ఇష్టమైనది ఏదో చేయాలండి కాదు, నీకు ఇష్టమైనది ఏదో అది నేను చేయాలనుకునే లక్షణం కలిగినటువంటి మహనీయుడే. అదే కదా ఏదైనా సేవ అంటేను, ఏమన్నా నాకు ఇది ఇష్టం అండి అందుకే నేను ఇదే చేస్తానండి, నో. నీకేది ఇష్టమో ఎలా ఇష్టమో ఆదేశించు, అట్లా నా చేత చేయించుకో. నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. క్రియతానికి మా వద త్వయంతు స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. నాకేది ఇష్టమో నేనెందుకు చేయాలి? నాకు ఇష్టమైంది అది నీకు ఒక్కొక్కసారి అనుకూలం కాకపోవచ్చు, సరే పోనీ చేస్తున్నాడు కదా, మనకు అది నచ్చినా నచ్చకపోయినా పోనీ చేయనిద్దు అలాంటి భావన కూడా ఇందులో కలగడానికి వీలే. ఇట్ షుడ్ బి 100% టు యువర్ కన్సెంట్ పూర్తిగా. రాముడు లక్ష్మణస్వామిని నేనే కాస్త నీళ్ళు ఎక్కడ బాగుంటాయో చూడవా, నీడ ఎక్కడ బాగుంటుందో చూడవా, కాస్త ఎక్కడ నీకు నచ్చుతుందో చూసి అక్కడ కుటీరం అయ్యవా అన్నాడు. నీకెక్కడ నచ్చుతుందో చూసి అక్కడ. నాకు నచ్చడం ఏమిటిది? నాకు నచ్చడం అనేది కూడా అలా ఒకటి ఉంటుందా? నేనే నీవాణ్ణి అయితే నీకేది నచ్చి ఎలా నచ్చితే ఇలా ఇలా నాకు నచ్చుతుంది, ఇక్కడిక్కడ నాకు నచ్చుతుంది, డూ ఇట్ అని నువ్వు ఆదేశించు. అంచేత పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే. నేనున్నానంటే నీకు చెందే ఉంటాను. చేత స్వయంతు రుచిరేదేశే క్రియతామితి మా వద అంటాడు లక్ష్మణస్వామి. అప్పుడు ఆయన ఆదేశించినట్లుగా ఆయన కుటీర నిర్మాణాన్ని చేస్తాడని మనకి రామాయణంలో తెలుస్తుంది. అట్లాగా చేసేటటువంటి సేవ నాకు నచ్చినట్టు కాదయా, నీకు నచ్చినట్టుగా ఏ రకమైన సేవ అనే దాంట్లో మళ్ళీ నీ డిస్టింక్షన్స్ ఏం లేవు, పక్షపాతాలు ఏం లేవు. అది నువ్వు గోశాలలో చేయమంటే చేస్తా, వంటశాలలో చేయమంటే చేస్తా, లేకపోతే మరొక చోట చేయమంటే చేస్తా, ఎక్కడ చేయమంటే అక్కడే చేస్తా. నిన్నను మా గోశాల రంగరాజు గారు అన్నారు, స్వామి
ఇక్కడ ఉండే కొంతమంది అడిగానండి, వాళ్ళంతా బాబు సేవ కోసం వస్తున్నా ఉన్నారు, కాస్త మా గోశాలలో కొద్దిగా సేవ అవసరం ఉంది రమ్మని అడుగుతున్నాం. అబ్బా గోశాల అండి కష్టమండి మాకు, అక్కడ రావండి, ఇంకో చోట ఎక్కడైనా భోజనశాలలో చేయమనంటే మేము చేస్తాం. అంటే ఇక్కడక్కడ అనేటువంటి పక్షపాతం నాకేం లేదయా, నువ్వు ఎక్కడ ఆదేశిస్తే ఎట్లా ఆదేశిస్తే అట్లా చేయుటే నా స్వరూపం. నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన వర్షాతప వారణ ఇది అది అనేంటి, నువ్వు నడుస్తానంటే నేను పాదుకలు, ఎండ పడుతోందంటే నేను గొడుగు, వాన పడుతోందంటే నేను గొడుగు, గాలి వేస్తోందంటే నేను ఒక స్వెటర్, లేదు మరి ఇంకోటి ఏదో వస్తోంది అంటే నువ్వు కాసేపు కూర్చోవాలంటే నేను ఒక సింహాసనం, నువ్వు పడుకోవాలంటే నేను ఒక బెడ్, నువ్వు ధరించాలంటే నేను ఒక వస్త్రం, ఏది కావాలంటే. అది ఒక ఆయన ఎవడో పాట పాడండి, భగవన్ టు చందన్ మై పాని, నువ్వు చందనమైతే నేను దాంట్లో కలిసే నీళ్ళయ్యా, నాకు కాదు ఏం వాసన ఉండదు, నాకంటూ స్పెషల్గా ఏం వాసన కాదు, వాసన నీది, యోగ్యత వైభవం అంతా నీదే, కానీ అందులో నేను కాస్త నీళ్ళల్లో ఉంటా, టూ చందన్ మై పాని, హాయిగా దీన్ని తగ్గ నువ్వే ఆస్వాదించవా అనుభవించవా అంటాడను. ఓ హిందీ కవి ఓ పాట పాడాడు అద్భుతంగా, అట్లాగా ఆయన స్వామి యొక్క అన్ని రకాల సేవలు చేసేటటువంటి స్వరూపంలో ఉండి శేషభూతుడై ఉండుట అంటే ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మొట్టమొదటి వేలు మూడవబడేది ఆయనకే, కనుక ఆయన పేరు ఏం పెట్టారు, ఆది శేష అని పేరు పెట్టారండి. ఆదిశేషుడి యొక్క సేవలను స్వీకరిస్తూ తాను ఎప్పుడూ వేంచేసి ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని మన భగవద్ రామానుజాచార్య స్వామి మనకి దర్శింపజేస్తున్నారు. ఎక్కడున్నాడు అట్లాగా, స్వామి శ్రీరంగంలో వేంచేస్తున్నాడు కదండి, అక్కడ చూపిస్తున్నాడు. ఇప్పుడు మనకి శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి ఆయన అక్కడి నుంచి వచ్చినవాడా, ఇక్కడ ఈ లోకంలో ఉండేవాడు కదా అని అనిపిస్తుందేమో, అందుకోసం మనకు ఆయన చూపిస్తున్నారు. మొట్టమొదట బ్రహ్మగారు చేసిన తపస్సుకి సాక్షాత్కరించి ఇక్ష్వాకు దగ్గరికి వచ్చి రాముడి దాకా వచ్చి విభీషణుడి దాకా వచ్చి అప్పుడు శ్రీరంగం చేరి ఈనాటికి అక్కడ సాక్షాత్కరిస్తున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి సాక్షాత్కరించేటటువంటి స్వరూపుడు ఆయనే. అందుచేత మనకు ఆయన చూపిస్తున్నారు, అశేష చిదచిద్వస్తు శేషిణే, ఎక్కడ కనిపిస్తోంది, శేషశాయిని, ఆయనకు ఆదిశేషుడి మీద పవళించి ఉండే పాకడలు పై ఎత్తు ఇంద్ర పరమన్, ఆయన పాలకడలిలో ఆ పాల సజ్జపై పడుకున్నటువంటి స్వామి అక్కడ చూడండి. ఎవరైనా ఆయనే మనందరికీ కూడా ఉపాస్యుడు, ఆయనే మనకందరికీ కూడా చేరదగిన వాడు, పొందదగిన వాడు, సేవించదగిన వాడును, కనుక ఆయన శేషశాయిని. అర్థాత్ జీవులందరిలోకి కూడా ఉత్తమలేనటువంటి వాళ్ళు ముక్తులు, ఇక్కడికంటే విడుదల పొంది వెళ్ళిపోయిన వాళ్ళు కదా, వాళ్ళకంటే కూడా ఇంకా శుద్ధాత్మలు అక్కడ ఉండే నిత్యసూరులు, ఆ నిత్యసూరులందరిలోకి కూడా ఆద్యుడుగా గుర్తింపు పొందినటువంటి మహనీయుడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడికే ఆయన స్వామిగా, ఆయన సేవను అందుకునే వ్యక్తిగా, ఆయన శేషిగా మనకి సాక్షాత్కరిస్తూ తన యొక్క స్వరూపాన్ని ప్రకాశింపచేస్తున్నాడంటే ఇక సామాన్యులకు అందరికీ కూడా ఆయన శేషి అనే విషయం పెద్ద చెప్పాలండి. కిముతా అంటుంటారు, ఏమంటారు దాన్ని, కైమూతిక న్యాయం అంటుంటారు. కైమూతిక న్యాయం అంటే అంతే, అంత గొప్పదానికే ఆయన యజమాని అయితే ఏ మిగిలినటువంటి టుమ్రిగాళ్ళందరికీ ఆయన యజమాని అనే విషయం చెప్పాలా, కిముత అంటుండ. ఇప్పుడు ఆయన మంచి శుభ్రంగా పెద్ద 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 బండరాళ్ళని నవిలి మింగిస్తున్నా అంటే అప్పడా తిరగడం చెప్పాల్సండి,
జంతికి వెళ్ళినవాళ్ళు కదని చెప్పాలా? కొండలే మింగేస్తున్నాడంటే జున్ను తింటాడు అని చెప్పాలి కంటే. అయ్యో రా, ఏమంటారు దాన్ని? కైమూతిక న్యాయము అని అంటారు అన్నమాట. కైమూతిక న్యాయం అంతే జరుగుతుంటే బట్టి ఇంత ఉంటుంది అని ఏదైనా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా నా చేతిలో 100,000 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయా, 6 రూపాయలు ఉన్నాయా, అంటే 100 ఉందా అని అడుగుతాడు ఎవడైనా. అయ్యో 1,000 ఉందంటుంటే, 100,000 ఉందంటుంటే 1 రూపాయి 2 రూపాయల గురించి పెద్ద అడగాల్సి ఉంటుంది దాంట్లో? అవసరం లేదు అని. అలాగా జీవులందరికీ కూడా ఆదర్శమైనటువంటి ఆదిశేషుడికే ఆయన స్వామి అని చెప్తే, ఇక మిగతా ఉండేటటువంటి ఇతర జీవులకి, బ్రహ్మాదులకి, రుద్రాదులకి, ఇంద్రాదులకి కూడా ఆయన స్వామి అనే విషయాన్ని చెప్పాలా? అయ్యో రామ, ఇక మనలాంటి వాళ్ళ సంగతి, మనకందరికీ కూడా ఆయనే శేషి అనే విషయాన్ని, మనందరం కూడా ఆయనకి శేషభూతులము అనే విషయాన్ని చెప్పాలా? ఇంకా శేషశాయిని తన యొక్క శేషిత్వాన్ని ఆ స్వామి అక్కడ నిరూపించుకుంటున్నాడు అన్నమాట. శేషిత్వం స్ఫుటమీక్ష్యతే ప్రపద్యే ప్రణవాకారం, ఆ ప్రణవాకార విమానాన్ని తనదిగా కలిగినటువంటి ఆ స్వామి శ్రీరంగనాథుడికి నమస్కారం చేస్తారు. ఎందుకని? శేషిత్వం స్ఫుటమీక్ష్యతే, ఆయన యొక్క శేషిత్వం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ, ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకుండా. అంటే తనకుండేటటువంటి నియంతృత్వం, తనకుండేటటువంటి వీటన్నిటిని నియమించగలిగేటటువంటి సామర్థ్యం, వేటిని నిత్యసూర్యులలో ఉండేటటువంటి మొదటి వాణ్ణే నియమించగలిగినటువంటి వ్యక్తి, ఇక మిగిలినటువంటి ఈ లీలా విభూతిలో ఉండే వాటన్నిటినీ నియమించగలదని చెప్పాలి కండి వేరే. ఆయనకు ఉండేటటువంటి నిజమైనటువంటి ఐశ్వర్యం ఇది అన్నమాట. ఏమిటి ఐశ్వర్యం? ఉభయ విభూతి నాథత్వం, లీలా విభూతి, నిత్య విభూతి, ఇక్కడి జీవులు, అక్కడి జీవులు, ఇందరికీ కూడా ఆయన ఒక్కడే శేషి. ఉభయ విభూతి నాథత్వం అనేది ఒక గొప్ప సంపద ఆయనకి ఉన్నది సుమా. అలాంటి తత్వం విష్ణువు, ఇది మనకి నిరూపిస్తున్నారు. అవునులేండి, ఏం చేస్తాం, ఆయన చేతిలో శంఖ చక్రాలు పట్టుకున్నాడు కదా, గదా ఖడ్గాలు పట్టుకున్నాడు కదా, చావగొట్టి వీళ్ళందరినీ చెవులు మూసి వెదవల్లాల, మీరు చేస్తారా చెయ్యరా, వీళ్ళ పిండి పిండి సేవ చేయించుకుంటున్నాడేమో. ఇలాగే డౌట్ వచ్చిందండి ఒకసారి హనుమంతుడికి. ఆయన రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా కొండవారిని పెడుతున్నారు, ఆ పంపా సరస్సు దాటారు, ఋషిముఖం దగ్గరికి చేరుతున్నారు. పైనుంచి సుగ్రీవుడు చూశాడు, ఆయన డౌట్ వచ్చింది, వీళ్ళు ఎవరబ్బా, ఏమిటి నన్ను ఏమైనా చేయడానికని వాలి పంపించాడా వీళ్ళని, ఏమిటి కథ, అయినా తెలుసుకుందాం, కాస్త యోగ్యుడిని పంపిస్తే బాగుంటుంది అని హనుమంతుని పిలిచి వెళ్ళి చూసి రావాయా, వాళ్ళు ఎవరో తెలుసుకుంటారా, మారు వేషంలో వెళ్ళి మరి జాగ్రత్తగా చెక్ చేసిరా అని పంపించాడు. సరే, ఆయన నమస్కారం పెట్టాడు, వచ్చాడు, అడిగాడు, అయ్యా ఎవరు మీరు అని అడిగాడు. మొట్టమాట లక్ష్మణస్వామిని అడిగాడు ఆయన. అంటే లక్ష్మణస్వామిని రాముడు చూసి సమాధానం చెప్పాయా అని చెప్పాడు. అహమస్య అవరో భ్రాత, ఏం చేస్తాం, మా రామచంద్రుడు వాళ్ళ సవతి తల్లి గారు ఆదేశిస్తే దానికి వాళ్ళ నాన్నగారు కాదని లేకపోతే పాపం రాజ్యాన్ని వదులుకొని ఇలా అడవుల్లో పడి తిరగాల్సి వస్తుంది. తిరుగుతుండగా పాపం భార్యని పాపం ఎవడో వెతుకుపోయాడు, వెతుక్కుంటూ తిరుగుతున్నాం అన్నాడు. మరి నువ్వే వడవా, సరే ఆయన సంగతి తెలిసింది, మరి హూ ఆర్ యూ అని అడిగాడు. అండ్ ఏం చేస్తాం, అహం అస్య అవరో భ్రాత, అస్య ఇతనికి నేను అవరహ భ్రాత. అవరహ అంటే చిన్నవాడు అని అర్థం. నేను అనుజుణ్ణి అంటే ఇతని తర్వాత పుట్టినవాడిని. అయితే మరి తర్వాత పుట్టినవాడు పెద్దవాడు మాట వినాలి కదా, ఏం చేస్తాం,
నా కర్మం కాలి ఈ అడవులో పడి తిరుగుతుంటే ఇంక నేను తప్పనిసరిగా చిన్నవాడు పెద్దవాడి మాట వినవలేను కనుక పెద్దవాడిని తండ్రిగా గౌరవించవలేను కనుక పుత్రుడు సోదరుడు అంటే వాడికి పుత్ర సదృశుడు కనుక ఏం చేస్తా ఆయన కథ పడి తిరుగుతున్నాను లాగా సేవ చేసుకుంటున్నాను మా ప్రాణార్థం అన్నట్టుగా పాపం భావిస్తాడేమో ఆయన అని అహం అస్య అవరో భ్రాత అతనికి తర్వాత పుట్టినవాణ్ణి నేను అయితే తర్వాత పుట్టడం అనేటటువంటి ఒక నిర్బంధం చేత సేవ చేసుకోవడానికి నేను రాలేదు ఈయన వెంట ఆ రకంగా ఎవడో వెళ్ళి వెళ్ళవయా నువ్వు వెళ్ళి ఇంట్లో పాటు ఉండి చెయ్యి ఇది నీ డ్యూటీ మా స్వాములు పాప మా విద్యార్థులందరూ రోజు అక్కడ తదియారాధన చేస్తున్నారు పొద్దున్న మీరందరూ చూస్తున్నారు పాపం ఎవరో నిర్బంధిస్తున్నారు కదా అని మా స్వాములు చేయగల వాళ్ళకి మనసులో ఇంత గొప్ప భక్తులే పాపం మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారే ఎంతెంతో శ్రమ కూడా వస్తున్నారే ఎన్నో రోడ్లు మారి ఎన్నో బస్సులు మారి ఎంతో సమయం తీసుకుని ఎప్పుడో లేచి పాపం ఇంత శ్రమ కూడా వస్తున్నారే ఇలాంటి భాగవతోత్తములకి చేసుకునే సేవ కదా జన్మకి ధన్యతనిచ్చేది అని పాపం మన వాళ్ళు పొద్దున్న ఇక్కడ తీర్థగా సవగానే వెళ్ళి మీ అందరికీ ప్రసాద గోష్ఠి చేస్తున్నారు ప్రేమతో చేసేటటువంటి సేవ నిర్బంధంగా చేసేటటువంటి సేవ కాదు అలాగే నేను కూడా మా రామచంద్రుడి వెంట ఆయన ఏదో అన్నగారు కదా ఏం చేస్తాం పాపం వెళ్ళకపోతే బాగుండదేమో అని నేను రాలేదా ఆయన దృష్టిలో నన్ను తమ్ముడు అని ఆయన అనుకుంటున్నాడే తప్ప నేను ఆయనని కేవలం అన్నగాను నాకంటే ముందు పుట్టినవాడుగా మాత్రమే నేను భావించటం లేదు సుమా అహం అస్యమతే అవరో భ్రాత ఈయన గారి అభిప్రాయంలో నేను ఆయనకి తర్వాత పుట్టిన తమ్ముడిని మరి నీ ఉద్దేశం ఏంటి ఆయన ఉద్దేశం నువ్వు చెప్పినావు నీ ఉద్దేశం ఏంటయా కానీ నా ఉద్దేశం మాత్రం ఆయనకి చెంది ఉండే ఆయన దేహంలో ఒక గీతగా ఆయన ధరించిన ఒక వస్త్రంగా ఆయన పాదాలకు వేసుకునే ఒక పాదుకగా ఆయన తన చేతిలో పట్టుకు తిరిగేటటువంటి ఒక వస్తువుగా అలా ఉండడమే నా లక్షణం అనేది నాకు అభిప్రాయం ఆయన భావంలో నేను తమ్ముడిని నా భావంలో నేను శేషభూతుడిని అలానా అంటే ఆయన సేవకుడు గారు ఓ ఎలా అయ్యామే సేవకుడివి అంటే పాపం ఇంకా వేరే గతి గట్రా లేదు కాబోరు అందుకే ఇంకా సరే ఇంకా ఆయన వెనకే ఉంటే సరిపోతుంది అనుకుని వచ్చావా నో గుణై దాస్యముపాగత ఆయనలో అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా ఆ గుణములతోటి నన్ను కొనేసుకున్నాడయ్య నేను గుణక్రీతుణ్ణి అయిపోయాను నేను గుణై దాస్యముపాగత అంటే ఓహో మంచి గుణాలు ఉన్నాయి కనుక నువ్వు ఆయనకి దాసుడు అయ్యావా గుణాలు లేకపోతే ఒకవేళ గుణాలు ఉన్నాయి కనుక నువ్వు దాసుడు అయ్యావు ఒకవేళ గుణాలు లేకపోయింటే గుణాలున్నా లేకపోయినా ఆయన పాదాల్లో ఉండే ఒక గీత ఎప్పుడైనా వదిలి ఉంటుందా నీడ ఎప్పుడైనా వ్యక్తిని వదిలి ఉంటుందా ఆ వ్యక్తి ధనవంతుడో ధనం లేనివాడో అడుక్కునేవాడో వికారివాడో ఎవరినైనా నీడ వాడిని వదిలిపెట్టుంటుందే ఏ నువ్వు పదవి సంపాదించుకురా అప్పుడు వస్తానులే లేదు కాస్త వచ్చిన ఉద్యోగం సంపాదించుకురా అప్పుడు నేను వస్తానులే అంటున్నాండి ఇప్పుడు ఈనాడు ఉండేటటువంటి స్పౌసెస్ లాగా నెవర్ వ్యక్తి ఉన్నాడంటే వ్యక్తితో పాటు అంచేత నేను గుణయుదాస్యము పాగత అంటే గుణములు ఉన్నాయి కనుక ఉండేటటువంటి సేవాభావానికి అది హేమ్నఃపర మామోదహ అన్నట్టుగా అంటే బంగారం సహజంగానే విలువైనది ఆకర్షకమైనది కూడా కదా కానీ ఆ ఆకర్షకము విలువ కలిగినటువంటి అందము చందము కలిగినటువంటి బంగారానికి పరిమళము రుచి కూడా చేరాయనుకోండి ఓహో ఇంకా దాన్ని మనం వదులుతామా అలాగా
సహజంగానే నేను ఆయనకి శేషభూతుణ్ణి. అయితే ఆ శేషభూతుడిగా ఉండేటటువంటి నాకు మరింత మరింత ఆయన సేవలో రుచిని పెంచేటట్టుగా ఆయనలో కళ్యాణ గుణాలు కూడా ఉన్నాయి అని నీకు తెలియడం కోసం గుణై దాస్యముపాగత అని చెప్తున్నాను తప్ప గుణాల వల్ల నేను దాసుని కాలేదయ్యా. గుణాల వల్ల మాత్రమే దాసుని కాల, నేను ఆయనకి సహజంగానే శేషభూతుని అని లక్ష్మణస్వామి చెప్పుకుంటాడే. చేత ఆ దాస్యం అనేది గుణముల వల్ల మరింత మరింత ఆనందాన్ని పెంచుతుంది, రసాన్ని కలిగిస్తుంది అన్నమాట, శేషత్వం ప్రకాశిస్తుంది. అట్లాగా శేషశాయినే, ఆ శేషశాయిగా ఉండేటటువంటి పరతత్వానికి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు కూడా ఉన్నాయయ్యా. ఎలాంటివి? ఆయన ఎట్లాంటి వాడు? కళ్యాణ గుణములకి ఆయన నిధి, ఆకరం అంటారు, గని, ఇట్స్ ఎ మైండ్. కళ్యాణ గుణాలు అనేవి ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నా అవన్నీ అసలు అక్కడి నుంచి వచ్చినవే. అక్కడి నుంచి ప్రపంచంలో ఈవేళ ఎక్కడెక్కడ సంపదలున్నా అవన్నీ మన భారతదేశానికి వెళ్ళినవేనండి, తెలుసునా? విజ్ఞానం అనేది ఎక్కడెక్కడున్నా ఇక్కడి నుంచి వెళ్ళిందేనండి. ఇది విజ్ఞానానికి గని, ఇది నిధి. మన భారత దేశం దురదృష్టం కొద్దీ ఈవేళ మనం మర్చిపోయాం, పోగొట్టుకున్నాం, మళ్ళీ ఇక్కడికి అక్కడికి పోయి అడుక్కోవలసిన స్థితి ఏర్పడుతుంది. కళ్యాణ గుణములనే వాటికన్నిటికీ ఆయన నిధి, విష్ణు అనేవాడే నిధి, గని. ఎట్లాంటి గుణములవి? నిర్మల అనంత కళ్యాణ నిధయే. నిర్మల, అందులో ఏ రకమైనటువంటి దోషములు లేని మంచి గుణములు. ఎన్ని అనంత, అది ఇప్పుడు వచ్చేవి. అప్పుడు మనలో కూడా కొన్ని గుణాలు ఉంటాయండి, కానీ మనకి పుట్టగానే ఉండవు. కొంతకాలం అయిన తర్వాత మెల్లిగా అవి వికసిస్తాయి, ఇంకొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం, మళ్ళీ మారిపోతుంటాయి. మన మూడ్లు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందండి, మన టైంని బట్టి మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. మనమన్నీ రకరకాలు, మనమన్నీ మారిపోయేటటువంటివి. కానీ ఆయనకి ఒక దేశంలో, ఒక కాలంలో, ఒక స్థానంలో అనేటటువంటి నియమం ఏమీ లేదు. దేశ కాల వస్తువుల యొక్క హద్దు లేకుండా ఎప్పుడు అనంత కళ్యాణ నిధయే, ఎప్పుడు శుభమునే చేకూర్చేవి, ఎప్పుడు కూడా అందాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి కళ్యాణములైనటువంటి గుణములకి నిధి ఆ శేషి అనేవాడు. అందుకే అలాంటి ఆయనకి చేసేటటువంటి సేవ నిజమైనటువంటి రసించేటటువంటి సేవ. ఆయనకి శేషభూతమై ఉండడం అనేది ఒక 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 గర్వాన్ని ఇస్తుంది అన్నమాట, అహంకారాన్ని కాదు. అయితే అప్పుడప్పుడు అహంకారం వస్తే దాన్ని మళ్ళీ కొంచెం ఆయన జాగ్రత్తగా పురుం చేస్తూ ఉంటాడు, కానీ అది ఒక ఒక గర్వంగా అన్నమాట. బీ ప్రౌడ్, వీ షుడ్ నాట్ బి ఆరోగెంట్, బట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఓన్ సర్వీసెస్. గర్వం ఉండదు, అది అహంకారంగానో దర్పంగానో ఉండకూడదు. అలా మారితే అది కొమ్ములు అవుతాయి, అప్పుడు వాటిని కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆయన నిర్మలానంత కళ్యాణ నిధయే, అలాంటి అద్భుతమైన కళ్యాణ గుణాలకి నిధిగా ఉండేటటువంటి చేతనాచేతనములకి స్వామిగా ఉండేటటువంటి శేషి అయి ఉండేటటువంటి మహానుభావుడు. ఆయనకి ఒక నామంతో కూడా నిర్దేశించారు, విష్ణవే. ఆయన పేరు విష్ణు. వేదాల్లో మనకి అంతటా కనిపించేటటువంటి సుప్రసిద్ధమైనటువంటి నామం భగవంతుడికి విష్ణు అనేటటువంటి నామం. అంటే ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు, ఆయన అన్నిటా వ్యాపించి ఉంటాడు. అది ఆయనకు ఒక గొప్ప సంపద, అంతటా వ్యాపించి ఉండడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంపద ఆయన. అది తెలిసేటట్లుగా ఆయనకు ఒక పేరు కూడా మనకి పెట్టారు, విష్ణు. ఇది రూఢిగా ఒక తత్వాన్ని మనకి చెప్తుంది, దానికి ఉండే అర్థ విశేషం చేతి కూడా మనకి ఆ తత్వాన్ని చెబుతుంది అన్నమాట. అట్లాంటి తత్వానికి
నమః దాన్ని సేవిస్తున్నాము అంటూ మన భగవద్ రామానుజాచార్య స్వామి మంగళాచరణం చేశారు. ఈ మొదటి ఆరంభ శ్లోకంలో వేదార్థ సంగ్రహానికి నాందిగా అన్నమాట. అందులో ఉండే కొన్ని విశేషాన్ని మళ్ళీ మనం తెలుసుకుని ముందుకు సాగుదాం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురు శ్రీమన్నారాయణాచార్య రామానుజేయం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ.